రూప్నగర్ జిల్లా ధన్వాడ మండలంలోని పాతపల్లి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులు పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విలేకరులపై దాడికి సైతం ఇసుక మాఫియా వెనుకాడడం లేదు. ఈ సందర్భంగా పాత్రికేయులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటేష్ హెచ్చరించారు. మాకు ఇన్ఫర్మేషన్ ఇది అని ఆ ఊళ్ళలో విలేజర్స్కు కొంతమంది కావాలకు కొంతమంది పెద్ద మనుషులకు నా ఫోన్ నెంబర్లు పోలీస్ స్టేషన్ నా యొక్క పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చి అందరికీ నాకు ఎలాంటి విషయం చెప్తే నేను ఎంబడే యాక్షన్ తీసుకుంటానని నేను ఎంబడే అందరికీ చెప్పేస్తాను. అట్లా ఏమన్నా ఎవిడెన్స్ ఇస్తే నేను దాని మీద యాక్షన్ తీసుకుంటాను. ఫైర్ ఆఫీసర్కి తెలియపరచు చెప్పండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేసిన సందర్భంలో ధన్వాడ మండలంలో అనేక రోజుల నుండి ఉసుక అక్రమంగా తరలిస్తున్న ప్రజలను కాపాడుతున్న పోలీసు రచ్చకబడ్డలు ఈరోజు డబ్బులకు అమ్మడమయ్యి ఉసుకును అక్రమంగా తరలిస్తున్న సూచించినట్లు వ్యవహరిస్తున్న పద్ధతి కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మండల రెవెన్యూ అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా డబ్బులు కమ్మడమై నిమగ్నేతున్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ ఉసుకని వెంటనే అరికట్టపోతే జిల్లా వ్యాప్తంగా మా భారత కమ్యూనిస్ట్ పార్టీ అధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా అధికారులు ఇటు విషయం పైన తక్షణమే చర్య తీసుకోబోతారంటే మా యొక్క ఉద్యమాలు తీవ్ర రూపంగా తాల్చవలసిన అవసరం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు పాల చట్టాన్ని అమలు చేస్తూ ఉంటే ఇక్కడంటే మరి రాజకీయ నాయకులను హండ తీసుకుని అనేక అక్రమాలకు చోటు చేసుకునే పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. మేము చెప్తా ఉన్నాం ఈరోజు ఎన్ని ఈరోజు ధన్వాడ మండలంలో రాత్రి అనకుండా పగలనకుండా ఇష్టాసారంగా ఉసుకను తరలిస్తూ ఉంటే ఎవరి పర్మిషన్ లేకుండా ఇది ఎంతవరకు న్యాయమన్నది సంబంధిత అధికారులు చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో అనేక మంది రాత్రికి మరి ఉసుకలో అమ్ముకొని వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించిన పరిస్థితి కొనసాగుతూ ఉంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నావు ఈరోజు అనేది వాళ్ళకంతా అమ్ముడవయ్యి డబ్బులకు అమ్ముడవయ్యి వాళ్ళంతా కూడా కుమ్మకై ఈరోజు కొనసాగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పాలకులంతా కూడా చేతులు పెట్టుకుని ఈ ఉసుకం మాపినంతా కూడా వెంటనే అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అది చేయడం వల్ల రాబోయే రోజుల్లో మా ఉద్యమాలు తీవ్ర రూపంగా చేయవలసి వస్తుందని చెప్పేసి మేము తెలియపరుస్తాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఉసుకున్న అక్రమం తరలిస్తూ ఉంటే మరి సంబంధించినటువంటి మీడియా రిపోర్టర్లందరూ కూడా కలిసి అడిగితే మీరు మా పైన ఏదైనా ఉసుక పైన మీరు రిపోర్ట్ పెడితే మీకు రాజరాజకు సంపేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీడియా కూడా ఈరోజు రక్షణ ఖరవైన రోజు ఈరోజు కనపడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దురదస్తమైన పాలన కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఉసుక కొట్టినారు, ఎవరు పట్టించుకునే దాతులు లేడు.